హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. ఫోటోషాప్ ట్యూటోరియల్స్లో ఈరోజు మీరు చూడబోతున్న టాపిక్ ఏంటంటే సెలెక్షన్స్ టూల్స్లో లాసో టూల్, మ్యాజిక్ మ్యాన్ టూల్ గురించి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియో చివరి వరకు చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి వీడియో కూడా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, అండ్ అలాగే షేర్ కూడా చేస్తున్నారు. దానికి నా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్. ఇదే విధంగా మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. టాపిక్లోకి వెళ్లే ముందు, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పని క్లిక్ చేసి, బెల్ ఐకాన్ పని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ని మీరు వెంటనే పొందగలుగుతారు. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైనా ఒక ఇమేజ్ లో పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేయడానికి సెలెక్షన్స్ టూల్స్ అనేది ఉపయోగపడతాయని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈ సెలెక్షన్స్ టూల్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ ని, పార్ట్స్ ని సెలెక్ట్ చేయడానికి డిఫరెంట్ సెలెక్షన్స్ టూల్స్ అనేవి మనకి అడోబ్ ఫోటోషాప్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏ టూల్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలిసుంటే కనుక ప్రాపర్గా మనం ఏ వర్క్ అయినా చేయగలుగుతాం. సో దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ముందుగా మన ఇమేజ్ని మనం తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను ఫైల్ మెనూకి వెళ్ళి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసి ఈ రెండు ఇమేజ్ని తీసుకొస్తున్నాను. అయితే ఇమేజ్లు తెచ్చిన తర్వాత ఆ ఇమేజ్ల మీద మనం వర్క్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ని మనం డూప్లికేట్ తీసుకోవాలి. ఎందుకంటే డూప్లికేట్ తీయకుండా డైరెక్ట్గా వర్క్ చేసినట్లయితే ఒకవేళ మీరు సేవ్ చేసేస్తే మెయిన్ ఇమేజ్ అంతా కూడా సేవ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం డూప్లికేట్ తీసుకుని వర్క్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ డూప్లికేట్ ఇమేజ్లో పాడవుతుంది, కానీ మెయిన్ ఇమేజ్ అనేది అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఇమేజ్ని, డూప్లికేట్ ఇమేజ్ని ఎలా తయారు చేయాలంటే సింపుల్గా ఈ ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ అనే దానిపైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. దీనికి ఒక డూప్లికేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను మెయిన్ దాన్ని క్లోజ్ చేస్తున్నాను, ఇది డూప్లికేట్. అట్ ది సేమ్ టైం రైట్ క్లిక్ ఇచ్చి దీనిపైన కూడా డూప్లికేట్ పైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, ఫ్రంట్ ఉన్నది డూప్లికేట్, బ్యాక్ ఉన్నది ఒరిజినల్ అనమాట. సో మీరు ఇక్కడ టైటిల్ బార్లో చూడవచ్చు, ఇక్కడ కాపీ ఉంది, ఇందులో కాపీ లేదు. అంటే ఇది ఒరిజినల్ అండ్ ఇది డూప్లికేట్ అనమాట. సో ఇప్పుడు మనం సెలెక్షన్స్ టూల్స్లో మనం తెలుసుకోబోతున్న టూల్ ఏంటంటే లాసో టూల్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే మీరు మౌస్ పాయింటర్ని ఉంచుతారో లాసో టూల్ అని వస్తుంది. దీని షార్ట్కట్ కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేయడానికి ఎల్ ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఈ లాసో టూల్స్ని దేనికి ఉపయోగపడతాయి అంటే చూడండి, పైన మనం చెప్పుకున్న ఈ రెండు టూల్స్ అంటే ఎలిప్టికల్ మార్క్ టూల్ అండ్ అలాగే మార్క్ టూల్, ఇవి ఉన్నాయి కదా, ఇవి వీటి ద్వారా మనం కేవలం ఒక ఇమేజ్లో ఒక పర్టికులర్ షేప్లో మాత్రమే సెలెక్ట్ చేయడానికి ఈ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే దీర్ఘచతురస్రాకారంలో కానీ ఒక రౌండ్ షేప్లో కానీ మనం ఇమేజ్లో ఏరియా సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇలా దీర్ఘచతురస్రాకారంలో కానీ రౌండ్ షేప్లో కానీ మాత్రమే సెలెక్ట్ చేయడానికి ఈ రెండు మార్క్ టూల్ ఉపయోగపడతాయి అనమాట. కానీ కొన్ని ఇమేజ్ ఎడిటింగ్ వర్క్స్లో పర్టికులర్ ఒక ఏరియా సెలెక్ట్ చేయడానికి మనం ఇలా కాకుండా, ఇప్పుడు నాకు ఈ డక్ ఉందనుకోండి, ఈ డక్లో నాకు ఓన్లీ హెడ్ పార్ట్ నాకు కావాలి, ఎగ్జాక్ట్ రౌండ్ షేప్లో లేదు అండ్ ఎగ్జాక్ట్ రెక్టాంగులర్ షేప్లో లేదు. సో అలాంటప్పుడు మీరు ఈ డక్ అంతా కూడా సెలెక్ట్ చేయాలంటే అప్పుడు మీకు ఈ లాస్ టూల్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఒక పర్టికులర్ ఏరియా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం సెలెక్ట్ చేయడానికి ఈ లాస్ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అందులో లాస్ టూల్ పైన క్లిక్ చేద్దాం, చూద్దాం. చూడండి, సో లాస్ టూల్ చేయాలంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచైనా మీరు మొదలవచ్చు. నాకు ఈ హెడ్ కావాలంటున్నాను కాబట్టి సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేసి ఇలాగా మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ని వదలకుండా ప్రెస్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే ఆ మౌస్ పాయింటర్ అనేది ఇలా ఒక గీతగా లైన్ రావడం మీరు చూడవచ్చు. ఓకే, మనం ఏ ఏరియా అయితే లాక్కుంటూ వెళ్తున్నామో ఆ ఏరియాలో ఒక లైన్ రావడం మీరు చూడవచ్చు. నేను మీకు శాంపిల్ కోసం ఇలా చూపిస్తున్నాను, ఇంకా నీట్గా సెలెక్ట్ చేయొచ్చు. చూడండి, నేను ఇలాగ అవుట్ సైడ్ అంతా కూడా సెలెక్ట్ చేశాను. అండ్ సెలెక్ట్ చేసి మనం ఎక్కడ వరకు తీసుకువెళ్ళాలంటే ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్ని కలపాల్సి ఉంటుంది అనమాట. చూడండి, నేను ఇప్పుడు ఎండింగ్ పాయింట్ కలిపాను. కలిపిన తర్వాత ఆటోమేటికల్లీ మనకి ఈ చుక్కలతో కనబడే ఒక లైన్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి, డాటెడ్ లైన్స్ అనమాట. అంటే దీన్నే సెలెక్షన్ ఏరియా అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ సెలెక్షన్ ఏరియా మీద మనం ఎటువంటి వర్క్స్ అయినా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెలెక్షన్ ఏరియాని మనం బయటికి తీసుకొద్దాం. దానికోసం ఇక్కడ మూవ్ టూల్ ఉపయోగపడుతుంది. మూవ్ టూల్ షార్ట్కట్ కీ తెలుసు కదా, వి, కీబోర్డ్లో వి ప్రెస్ చేసినా కూడా మూవ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను, అప్పుడు ఆ ఇమేజ్ అనేది అక్కడ నుంచి సపరేట్ అయ్యింది, ఆ ఏరియా అనేది సపరేట్ అయ్యింది అనమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఇది లాసో టూల్తో పని. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తామో మన సెలెక్షన్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే బాగా చేసేయగలుగుతారనేది కాదు, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే
ఆ టూల్స్ మీద అంత గ్రిప్ అనేది వస్తుంది అన్నమాట. సరే, ఈ లాస్ట్ టూల్ సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఈ సెలెక్ట్ అయిన ఏరియాని డూప్లికేట్ కూడా చేయొచ్చు. దానికోసం మీరు కీబోర్డ్లో కంట్రోల్ సి ప్రెస్ చేసి మళ్ళీ కంట్రోల్ వి ప్రెస్ చేస్తే మరొక డూప్లికేట్ వచ్చింది. చూడండి, ఇక్కడ రెండు ఇమేజ్లు వచ్చాయి. ఓకే, మళ్ళీ కంట్రోల్ వి ప్రెస్ చేస్తే మరొక ఇమేజ్ వస్తుంది అన్నమాట. ఈ సేమ్ ఇమేజ్ని మనం ఇంకో ఇమేజ్లోకి ఇలా డ్రాగ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో సెలెక్షన్ అయితే అంత మంచిగా లేదు, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నారు. చూడండి, కంట్రోల్ ఆల్ట్ జెడ్. ఓకే, ఇప్పుడు కంట్రోల్ డి ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయిన ఏరియా డి సెలెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ లాసో టూల్లో మనం మొదట ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాసో టూల్స్ ఉన్నాయి, దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ మిగతా టూల్స్ అంటే లాసో టూల్స్లో మిగతా టూల్స్ మనకి కనబడాలంటే ఈ మౌస్ పాయింటర్ని తీసుకొచ్చి దీనిపైన లాంగ్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతాయి, లేదా రైట్ క్లిక్ ఇచ్చినా కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ లాసో టూల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది ఏంటంటే పాలిగన్. సో దీంతో ఏం చేయొచ్చు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లిక్ చేయండి. మౌస్ పాయింటర్ మీరు చూసినట్లయితే పాలిగన్ లాసో టూల్ సెలెక్ట్ అయినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది అన్నమాట. ఓకే, సో దీంతో మనం ఎలా సెలెక్ట్ చేస్తామంటే స్టార్టింగ్ క్లిక్ చేసి ఎక్కడెక్కడైతే మనకైతే ప్లేసెస్ అవసరమో, కర్వ్ అవసరమో అక్కడ క్లిక్ చేసుకుంటూ ఒక్కొక్క పాయింటర్ని క్రియేట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, అక్కడతో ఆ పాయింట్ అనేది ఆగిపోతుంది ఆ షేప్. మళ్ళీ నేను ఎక్కడ వరైతే తీసుకెళ్తానో మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ టైం ఫస్ట్ క్లిక్ చేస్తారు అండ్ షేప్ ఎంతవరకు అయితే ఏ ఏరియా వరకు అయితే అవసరం ఆ ఏరియా వరకు క్లిక్ చేసి మరొక చోట క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసుకుంటూ మన ఏరియాని సెలెక్ట్ చేసుకుంటూ పోతారన్నమాట. అంటే ఏరియాని మనం సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇలా క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయకుండా మనం ఎంత దూరం తీసుకెళ్ళినా అక్కడ క్రియేట్ అవుతుంది. బట్ ఏంటి, అది ఇమేజ్కి అవుట్ బాడ్ అంటే ఇమేజ్కి తగ్గట్టుగా షేప్ అనేది రావట్లేదు. కాబట్టి మనం ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు క్లిక్ చేసుకుంటూ పోతే షేప్ అనేది మనకు వస్తుంది అన్నమాట. కాబట్టి చూడండి, నేను ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాను క్లిక్ చేసుకుంటూ. సో దీంట్లో కూడా మనం లాస్ట్ ఎండింగ్ పాయింట్ని మళ్ళీ కలిపినంత వరకు సెలెక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు అన్నమాట. ఓకే, చూడండి సెలెక్ట్ అయింది. ఇది ఇంకా కూడా ఒక విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఈ పాలిగనల్ లాసో టూల్. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లాసో టూల్ అది ఎలాగో చూడండి. దీంట్లో ఉండే మజా అండ్ దీంట్లో ఉండే స్పెషల్ బెనిఫిట్ ఏంటో ఒకసారి చూడండి. మనకి ఏ ఏరియా అయితే అవసరమో ఆ ఏరియా చుట్టూ వన్స్ ఇలా క్రియేట్ చేసి వన్స్ ఫస్ట్ టైం ఒకసారి క్లిక్ చేసి ఆ ఏరియా బార్డర్ అంటే ఇమేజ్ అవుట్ సైడ్ మనం ఇలా డ్రాగ్ చేసుకుంటూ అంటే మౌస్ పాయింటర్ని కదుపుకుంటూ తీసుకెళ్తే ఆటోమేటికల్లీ అది సెలెక్ట్ చేసేస్తుంది అన్నమాట. చూడండి, మనం మౌస్ పాయింటర్లో క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే ఆ ఇమేజ్ తాలూకా ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఇమేజ్ తాలూకా అవుటర్ లైన్ దగ్గరలో మౌస్ పాయింటర్ ఉంచాలన్నమాట. ఓకే, సో అలా డ్రాగ్ చేసుకుంటూ పోతే చూడండి ఆటోమేటిక్లీ అది సెలెక్ట్ అయింది. ఇప్పుడు లాస్ట్ పాయింట్ని క్లిక్ చేస్తాం, మనకి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కన్నా చాలా బాగా సెలెక్షన్ అయినట్టు మనకి అర్థమవుతుంది. ఎలాగో చూడండి, దీన్ని కంట్రోల్ సి చేద్దాం, కంట్రోల్ మళ్ళీ వి చేద్దాం, పేస్ట్ చేద్దాం. కీబోర్డ్లో వి ప్రెస్ చేస్తే మూవ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొచ్చి వేరే ఇమేజ్లు తీసుకొద్దాం. చూసారా, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది చాలా చక్కగా అవుట్ సైడ్ మనకి ఎటువంటి వైట్ కలర్స్ లేకుండా నీట్గా సెలెక్ట్ అయింది. ఓకే, ఇలా ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. మ్యాగ్నెటిక్ లాసో టూల్ అనేది ఉపయోగపడతాయి. అయితే ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఎప్పుడు మనం యూస్ చేస్తాము అంటే బ్యాక్గ్రౌండ్ అంటే రిమైనింగ్ కలర్ అంతా కూడా ప్లెయిన్ కలర్ ఉండేటప్పుడు ఇమేజ్ అనేది చాలా చక్కగా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. అదే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయనుకోండి, అలాంటి టైంలో ఆబ్జెక్ట్ అనేది అంత క్లియర్గా సెలెక్ట్ అవ్వదు, అలాంటప్పుడు వేరే టూల్స్ ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మ్యాగ్నెటిక్ లాసో టూల్. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ కట్ చేసినట్టు కాకుండా మనం సెలెక్ట్ చేసిన ఏరియా అవుట్ సైడ్ స్మూత్గా కనిపించడం కోసం ఇక్కడ మనకి ఫెదర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అన్నమాట. చూడండి, మనం ఇక్కడ అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఉంది అండ్ ఇక్కడ మనం కట్ చేసినట్టు తెలిసిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా అవుట్ సైడ్ ఎడ్జ్ అంతా కూడా స్మూత్గా రావాలి అంటే మనం సెలెక్ట్ అయిన తర్వాత ఇలా సెలెక్ట్లో ఉండేటప్పుడు పైన మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ బార్లో ఫెదర్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ 0 pixel అని ఉంది. కాబట్టి నేను మినిమం 3 or 4 పెట్టున్నాను. కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఫెదర్ మీకు పర్టికులర్గా డిఫరెన్స్ కనబడట్లేదు కదా. కంట్రోల్ ఆల్ట్ డి ప్రెస్ చేస్తే ఫెదర్ వస్తుంది. ఈ ఫెదర్ ఆప్షన్ ఇక్కడ మార్చవచ్చు, లేదంటే కంట్రోల్ ఆల్ట్ డి ప్రెస్ చేసి కూడా ఈ ఫెదర్ని తెప్పించుకోవచ్చు. ఇందులో నేను ఫెదర్ 10 ఇస్తున్నాను. చూడండి,
టెన్ ఇచ్చి ఓకే చేద్దాం. ఇప్పుడు మనం ఈ మూవ్ టూల్తో ఇలా డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఫెదర్ అవుట్ సైడ్ అంతా కూడా స్మూత్ రావడం కోసం. మరీ ఎక్కువగా ఫెదర్ ఇచ్చినా ఈ విధంగా మనకి అవుటర్ గ్లో వచ్చేస్తుంది. కాబట్టి ఫెదర్ ఎంత ఇవ్వాలో మీరు నిర్ణయించుకోండి. ఫెదర్ దేనికోసం అంటే మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ అవుట్ సైడ్ స్మూత్గా కనిపించడం కోసం ఫెదర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఆ ఇమేజ్లో కలిసిపెట్టేట్టు కనిపిస్తుంది అన్నమాట. ఫ్యూచర్లో వాటి గురించి మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, లాసో టూల్స్ ఇవి. ఇకపోతే మనం తెలుసుకోబోతుంది ఏంటి అంటే మ్యాజిక్ వ్యాంజ్ టూల్, ఇది కూడా సెలెక్షన్ చేయడానికే. సో దీంతో మనం ఎలా సెలెక్ట్ చేయొచ్చో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాజిక్ వ్యాంజ్ టూల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏ ఏరియా అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వేగంగా, సో అప్పుడు ఈ మ్యాజిక్ వ్యాంజ్ టూల్తో క్లిక్ చేసి ఆ ఏరియా పైన క్లిక్ చేయండి. వెంటనే ఆ ఏరియా అంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది అన్నమాట. అర్థమైందా? అంటే సెలెక్షన్లో ఫాస్ట్గా సెలెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడేది ఏది అంటే మ్యాజిక్ వ్యాండ్ టూల్. ఓకే, సో దీంతో ఏమవుతుందంటే మనం ఒక సేమ్ కలర్ ఉన్న ఏరియాని వేగంగా సెలెక్ట్ చేయడానికి ఈ మ్యాజిక్ వ్యాండ్ టూల్ ఉపయోగపడుతుంది. అయితే ప్రజెంట్ మనం బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ పైన క్లిక్ చేసాం కాబట్టి వైట్ ఉన్న ఏరియా అంతా కూడా సెలెక్ట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను మ్యాజిక్ వ్యాండ్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమైంది, ఈ కొంత భాగమే సెలెక్ట్ అయింది. కారణం ఏంటి అంటే నేను క్లిక్ చేసిన చోట ఉండే పిక్సెల్ రిలేటెడ్ దగ్గరగా ఎక్కడైతే సంబంధించిన ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ పిక్సెల్స్ ఉన్నాయో మనకి ఆ పిక్సెల్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఇంతకీ పిక్సెల్స్ అంటే ఏంటో తెలుసా, ఒక రెక్టాంగులర్ షేప్ ఉన్న బాక్స్ని మనం పిక్సెల్ అంటాం. అంటే అలాంటి కొన్ని వేల లక్షల పిక్సెల్స్ కలిస్తేనే మనకి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే మీకు పిక్సెల్ మీరు చూడాలనుకుంటున్నారా, అయితే చూడండి. నేను ఇమేజ్ని జూమ్ చేస్తున్నాను. జూమ్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం బాక్సులుగా కనిపిస్తున్నాయి. వీటిని మనం ఒక సింగిల్ బాక్స్ని ఏమని చెప్తాము అంటే పిక్సెల్ అనొచ్చు. అయితే నేను ఎప్పుడైతే ఆ పిక్సెల్ ఒక కలర్ పైన క్లిక్ చేస్తున్నానో ఆ కలర్ రిలేటెడ్ సర్కిల్ అంతా ఆ ఏరియా అంతా కూడా సెలెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, కంట్రోల్ డి మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను చూడండి. అయితే ఇది దీని రేంజ్ ఎంతవరకు సెలెక్ట్ అనేది మనం ఇక్కడ టాలరెన్స్లో సెట్ చేసుకోవచ్చు. టాలరెన్స్లో 32% ఉంది కాబట్టి ఇక్కడ కొంతవరకు సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ సెలెక్ట్ చేయాలంటే అప్పుడు మీరు ఇక్కడ తగ్గించాల్సి ఉంటుంది. చూడండి, నేను 10 క్లిక్ చేశాను, ఇచ్చి ఇక్కడ టాలరెన్స్ పని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసా చూడండి, దీనికి రిలేటెడ్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి. ఓకే, అంటే ఎగ్జాక్ట్ కలర్ సెర్చ్ చేయబడాలి, మ్యాచ్ చేయబడాలంటే టాలరెన్స్ తగ్గించాలి. సేమ్ కలర్ కాకుండా కొంచెం మ్యాచ్ అయిన కలర్లకు ఉన్న పిక్సెల్స్ కూడా సెలెక్ట్ అయిపోవాలి అంటే ఇక్కడ మనం 50% లేదా అంతకంటే ఎక్కువ సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను 50% సెట్ చేశాను. సో ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను, చూసారా, కంట్రోల్ మైనస్ ప్రెస్ చేస్తున్నాను, జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏరియా అంతా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను, కంట్రోల్ డి, ఇక్కడ టాలరెన్స్ తగ్గిస్తున్నాను, 10%లో పెట్టాను, ఒక ఏరియా పైన క్లిక్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ కొంత భాగం సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం సెలెక్షన్ తీసేసి టాలరెన్స్ 50% చేసి ఇప్పుడు నేను అదే ఏరియా పైన క్లిక్ చేస్తున్నాను. అప్పుడు దాంతో ఏరియా ఎక్స్పెండ్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? మళ్ళీ నేను ఎక్కువ టాలరెన్స్ తీసుకున్నాను అనుకోండి, అదే ప్లేస్లో క్లిక్ చేశాను అనుకోండి, అంటే ఇంకా ఏరియా ఎక్స్పెండ్ అవుతాయన్నమాట. అంటే మన ఇంటి అంటే మనం క్లిక్ చేసిన ఏరియాకి సిమిలర్గా ఉన్న పిక్సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ఈ విధంగా మ్యాజిక్ వ్యాండ్ టూల్తో మనం ఒక పర్టికులర్ ఏరియా రేంజ్ ఆఫ్ పిక్సెల్స్ని ఫాస్ట్గా సెలెక్ట్ చేయడానికి ఈ మ్యాజిక్ వ్యాండ్ టూల్ ఉపయోగపడుతుంది. మ్యాజిక్ వ్యాండ్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టాలరెన్స్ సెట్ చేసి మీరు క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మ్యాజిక్ వ్యాండ్ టూల్తో మనం ఏరియాని ఎక్స్పాండ్ చేయడం ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా కాస్త ముందుకు వెళ్ళాలి. నేను ఇప్పుడు 50% పెట్టాను, పెట్టి మ్యాజిక్ వ్యాండ్ టూల్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఓకే, నేను ఇక్కడ నుంచి ఈ ఏరియా సెలెక్ట్ అయింది, ఇక్కడ నుంచి ఈ ఏరియా కూడా సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు మనం కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకుని ఇలా క్లిక్ చేసామనుకోండి, ఈ ఏరియాని ఎక్స్పాండ్ చేయొచ్చు. చూడండి, ఇలా ఎక్స్పాండ్ అయ్యింది. షిఫ్ట్ బటన్ పట్టుకుని అంటే వన్స్ క్లిక్ చేసిన తర్వాత షిఫ్ట్ బటన్ పట్టుకుని దీన్ని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. చూడండి, ఇలా ఎక్స్పాండ్ చేస్తున్నాను, ఏరియాని ఎక్స్పాండ్ చేస్తున్నాను అన్నమాట. అదే ఆల్ట్ బటన్ పట్టుకోరా అనుకోండి, ఈ ఏరియాని మనం డిక్రీజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేయాలనుకోండి, చూడండి, ఆల్ట్ బటన్ పట్టుకుని ఇక్కడ ఆల్ట్ బటన్ పట్టుకొని ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో అప్పుడు ఏరియా అనేది తగ్గించుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో నేను చేసింది ఏంటి అంటే మ్యాజిక్ వ్యాండ్ టూల్ మరొకసారి చూపిస్తున్నాను చూడండి. మ్యాజిక్ వ్యాండ్ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఏరియాని ఎక్స్పాండ్ చేయడానికి షిఫ్ట్ బటన్ పట్టుకుంటే ఎక్స్పాండ్ అవుద్ది. చూడండి, ఎక్స్పాండ్ చేస్తున్నాను. అండ్ ఏరియాని తగ్గించడానికి ఆల్ట్ బటన్ పట్టుకుని అవుట్ ఆఫ్ ది ఏరియా క్లిక్ చేశారనుకోండి, మీరు
ఏరియాని డిక్రీజ్ చేయొచ్చు. సో ఒకసారి మీకు బాగా విని ప్రాక్టీస్ చేయండి, మీకే దాని తేడా అర్థమైపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అండ్ మరొక విషయం ఏంటంటే, ఈ లాసో టూల్తో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఒక ఏరియా ఏదైనా వద్దు అనుకున్నట్లయితే, ఓకే బ్యాక్ స్పేస్ చేయొచ్చు లేదా ఎస్కేప్ చేస్తే ఆ క్యాన్సిల్ అనేది, ఆ సెలెక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఓకే ఇది లాసో టూల్తో వర్క్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఏంటంటే పాలిగన్ లాసో టూల్స్ అండ్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్ అండ్ అలాగే మ్యాజిక్ వ్యాండ్ లాసో టూల్ మీరు తెలుసుకున్నారు. ఐ థింక్ మీకు ఈ టూల్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి నెక్స్ట్ వీడియో వచ్చేలోపు దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసి నాకు వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.